అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం. 7000 కోట్ల స్కామ్ కేసులో కంపెనీ చైర్మన్ వెంకటరామారావుతో పాటు ఎండీని అరెస్ట్ చేసింది సిఐడి. వాళ్ళిద్దరినీ ఇవాళ ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. 30 లక్షల మంది బాధితులు, 7000 కోట్ల స్కామ్. దాచుకున్న సొమ్ము, అప్పుగా తెచ్చుకున్న సొమ్ములో లక్షలు కుమ్మరించారు. మోసపోయామని తెలిసి కొందరి గుండెలు బద్దలయ్యాయి, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. సత్యం కుంభకోణానికి మించిన అతిపెద్ద స్కామ్ ఇది. జనాన్ని ప్రత్యక్షంగా దోచుకున్న దోపిడీ. పైసా కూడబెట్టిన సొమ్మును అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసిన వాళ్లంతా న్యాయపోరాటం చేస్తున్నారు. జనం నుంచి డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లు ఒత్తిడి తట్టుకోలేక డబ్బు తిరిగి ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులు విజయవాడతో పాటు హైదరాబాదులోని అగ్రిగోల్డ్ ఆఫీసుల ముందు ఆందోళనలు చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 6 నెలలుగా హైకోర్టులో అగ్రిగోల్డ్ స్కామ్పై విచారణ జరుగుతోంది. డిపాజిట్ల పేరుతో జనం సొమ్ము నొక్కేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంపై జ్యుడీషియల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కేసులో విచారణలో సిఐడి తీరును కొన్నాళ్లుగా కోర్టు తప్పుపడుతోంది. ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేయకపోవడం, సక్రమంగా దర్యాప్తు జరపకపోవడం, నిందితుల్ని ఎవరిని అరెస్టు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు పురోగతిపై 12వ తేదీలోగా క్లారిటీ ఇవ్వకపోతే చర్యలు తప్పవని సిఐడి అధికారులను కోర్టు హెచ్చరించింది. ఎంక్వైరీ విషయంలో సిఐడి తీరు మారకుంటే కేసును సిబిఐకి అప్పగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. కేసు క్లారిటీపై సిఐడికి హైకోర్టు విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. హైకోర్టు హెచ్చరికతో ఇప్పటికీ దర్యాప్తు అధికారుల్లో చలనం వచ్చింది. గడువుకు కొద్ది గంటల ముందు అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావుతో పాటు అతని సోదరుడు కంపెనీ ఎండీ వెంకటశేషం నారాయణరావును అరెస్టు చేశారు సిఐడి అధికారులు. 8 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంకటరామారావు, వెంకటశేషు నారాయణరావును ఇవాళ ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సిఐడి అధికారులు.